మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ పి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొబైల్ ద్వారా సభ్యత్వ నమోదుకు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ వారసత్వ రాజకీయాలు లేకుండా సిద్ధాంతాన్ని నమ్మిన ఏకైక పార్టీ బీజేపీ అని, కావున నేటి యువత ఆన్లైన్ ద్వారా బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విక్రమ్ రెడ్డి కోరారు. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ ప్రజాస్వామ్యంలో భాగంగా పార్టీకి ఉన్నటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. 6 సంవత్సరాలకు ఒకసారి పూర్తి సభ్యత్వాన్ని పార్టీ చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు సభ్యత్వంలో భాగంగా భారతీయ జనతా పార్టీ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. నిన్ననే ప్రియతమ ప్రధాని గారు భారతీయులకందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి స్థలం కాశీ లోపల నిన్న భారత ప్రధానమంత్రి గారు ఈ యొక్క మెంబర్షిప్ను ప్రారంభించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రమంతటా కూడా, దేశమంతటా కూడా అన్ని ప్రాంతాల్లో ఈరోజు సభ్యత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అవతరించింది. 6 సంవత్సరాలుగా కళ్ళబొల్లి మాటలు చెప్పి, కబుర్లు చెప్పి, ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజాయితీగా గతంలో పరిపాలించినటువంటి పాలకులందరూ కూడా ఏం సాధించారని చెప్పి ఈరోజు ఓట్లకు వచ్చినప్పుడు నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరు అని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా మేము పార్టీ ప్రజాస్వామ్యంలో భాగంగా సభ్యత్వాన్ని చేపడుతూ ఉన్నప్పుడు అనేక మంది మాకు అనేక రకాల సలహాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మేము ఎప్పుడు కూడా నిరాశాజనకంగా పనిచేయలేదు. మేము ఈ రకంగానే గతంలో కూడా 25 సంవత్సరాల నుంచి కూడా ఈ రకంగా టేబుల్స్ వేసుకొని సభ్యత్వాన్ని కొనసాగించినటువంటి సాంప్రదాయం భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం. కేవలం ఒక వార్డు మెంబర్ ఈ గ్రామంలో ఉన్నా, 50 ఓట్లు వచ్చినా, మేము గతంలో ఉప సర్పంచ్గా చేసినా, ఎంపీటీసీలు చేసినా, ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేశామే తప్ప ఎప్పుడు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆచరణకు సాధ్యం కానటువంటి వాగ్దానాలను ఏ రోజు కూడా చేయలేదు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వము నిన్ననే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో ప్రారంభం చేసి మరి దక్షిణాదిలో కూడా భాజపాను బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు అమిత్ షా గారు కూడా నిన్న శంషాబాద్లో శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క వర్ధంతి రోజున బీజేపీ సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. మరి అన్ని గ్రామాల్లో కూడా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ బీజేపీ సభ్యత్వం చేయాలనే ఆలోచనతో ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వారితో సభ్యత్వం చేయించడం జరుగుతూ ఉన్నది. మరి భారతదేశమనే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, మరి దానికి అదనంగా మరి తెలంగాణలో కూడా ఒక 18 లక్షల సభ్యత్వం పెంచాలని చెప్పేసి నిన్ననే అమిత్ షా గారు పిలుపుని చేయడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించడం జరిగింది. మరి దీనికి స్పందన విపరీతంగా వస్తూ ఉన్నది. మరి కార్యకర్తలందరూ కూడా మరి మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అన్ని వార్డులు కూడా మరి సభ్యత్వం చేసే విధంగా మున్సిపాలిటీలో గెలిచే విధంగా కార్యకర్తలందరూ కూడా ఇదే స్ఫూర్తిని తీసుకొని మరి సభ్యత్వం పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బీజేపీ కార్యకర్తలకు అదేవిధంగా ఈరోజు గుండ్లపోచంపల్లి ఈరోజు సాయంత్రం కళ్ళబొయ్య